గోవిందాయ నమః. హిందువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత ఆత్మ సమయం యోగము 35వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జునుల వారు కృష్ణ పరమాత్మ ముందు తన బలహీనతలను వెలుపుచ్చారు. స్వామి అర్జునుడికి సందేహ నివృత్తి చేస్తున్నారు. హే మహాబాహో అర్జున, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దాని వశపరచుకునుట మిక్కిలి కష్టము. కాని కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దాని వశపరచుకునుట సాధ్యమే. సాధ్యము కానిది అంటూ ఏమీ లేదండి. మనము సాధన చేసి పొందాలి. ఏదైనా సరే పొందడానికి షార్ట్ కట్లుండవు. షార్ట్ కట్లో దొరికింది ఎప్పుడు కూడా మనకి పరమార్థాన్ని కలిగించదు. ఇది గుర్తుంచుకోవాలి. కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడిని మహాబాహో అని సంబోధిస్తున్నారు. అంటే ఏమిటి అర్థము? ఏదో కాస్త నీవు మనసు చంచలంగా ఉంది, అర్థం కావడం లేదు అంటున్నావే గాని నిజానికి అంత చంచలమైన వాడివి నీవు కాదు అర్జున. చంచలమైన మనస్సుతోటి అర్జునుడు తపస్సు చేసి పరమసూర్యుడిని ప్రసన్నం చేసుకుని పాశుపతాశ్రం పొందాడా? చంచలమైన మనస్సు ఉన్నవాడైతే స్వర్గానికి వెళ్ళి ఊర్వశి ప్రపోజ్ చేసినా కూడా ఊర్వశిని తల్లిలాగా భావించి నమస్కారం చేసి వస్తాడా? చంచలమైన మనస్సు ఉన్నవాడు కౌరవులు చేస్తే ఇన్ని యాగనాలను సహిస్తాడా? కానీ అర్జునుడు ఎప్పుడూ కూడా నేను గొప్పవాడిని, నా మనసు స్థిరమైనది, బుద్ధిమంతుడిని అని చెప్పుకోడు. ఏదో చంచలమైన వాడిని స్వామి నీవు నన్ను అనుగ్రహించు అని ఎప్పుడూ పరమాత్ముడు శరణాగతి చేసే పరమభాగవతోత్తముడు అర్జునుడు. కాబట్టే స్వామి ఇక్కడ అర్జునుడిని మహాబాహు అని సంబోధిస్తున్నాడు. ఎన్ని ఉన్నా సరే అణిగి ఉండాలి, నిమిత్త మాత్రులుగా ఉండాలి అంటారే, అది మనం భారతంలో పాండవులను చూసి నేర్చుకోవాలి. నిస్సందేహంగా మనసు చంచలమైనదే, అందులో అనుమానం ఏమీ లేదు. మనసు ఎప్పుడు కూడా ఊగిసలాటకు గురవుతూ ఉంటుంది. కాసేపు అది అంటుంది, కాసేపు ఇది అంటుంది, కాసేపు అది మంచిది అంటుంది, కాసేపు ఇది మంచిది అంటుంది. మనసులు ఎప్పుడు కూడా ఒక నిశ్చయముగా నిశ్చలముగా ఉండదు. దాన్ని వశపరచుకోవడం మిక్కిలి కష్టము. నిజమే, మనసును వశము చేసుకోవడము, అదుపులో ఉంచుకోవడం, కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమే. కష్టమే అని స్వామి చెప్తున్నాడు. కానీ కౌంతేయ, ఓ కుంతీ పుత్రుడా, కుంతీదేవి ఎంత అదుపులో ఉంది. తన జీవితం అంతా కూడా త్యాగం చేసింది. చిన్న వయసులోనే ఒక పుత్రుడిని లోక భయానికి వదిలేయాల్సి వచ్చింది. చాలా చిన్న వయసులోనే భర్త వెళ్ళిపోయాడు. ఐదుగురు పసిబిడ్డలను పెట్టుకొని ధైర్యంగా నిలబడింది. వాళ్ళల్లో ముగ్గురు ఈమె పుత్రులు, ఇద్దరు సవతి పుత్రులు. భేదభావం చూపించకుండా ఇద్దరిని అందరినీ పెంచుకొచ్చింది సమానంగా. పసిబిడ్డలు అప్పటి నుంచి తన పుత్రుల్ని కౌరవులు విషం పెట్టి చంపేయడానికి నానా పర్ణాగాలు పన్ని లెక్క ఇంట్లో పెట్టి కాల్చేసి ఎన్నో రకాలుగా ఆగడాలు చేసుకుంటూ వస్తే తన ఐదుగురు బిడ్డల్ని పక్షి తన రెక్కల కింద పెట్టుకొని కూనల్ని కాపాడుకున్నట్టుగా కుంతీదేవి కాపాడుకుంటూ వచ్చింది. ఎన్నో అవమానాలు సహించింది, ఎంతో త్యాగం చేసింది. కానీ నిగ్రహంగా అలాగే చలించకుండా పరమాత్మ పైన భారం వేసి ఉంది. అలాంటి కుంతీదేవికి పుత్రుడుగా నీవు అని స్వామి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అభ్యాస వైరాగ్యముల ద్వారా దారిని వశపరచుకున్నట సాధ్యమే. అభ్యాసము అంటే సాధన, వైరాగ్యము అక్కరలేని విషయాలు, అక్కరలేని వస్తువులు, అక్కరలేని భోగాలు, అక్కరలేని ఆకర్షణలు ఏవి మనకి ఇహంలోనూ పరంలోనూ సుఖాన్ని కలిగించవో, సుఖములాగా భ్రమింపజేస్తాయో, అలాంటి వాటి పట్ల వైరాగ్యము కలిగి ఉండడం వలన మనస్సును వశము చేసుకోవచ్చు. అంటే అభ్యాసము చేయాలి, వైరాగ్యము సిద్ధింపజేసుకోవాలి. అంటే సరైన మార్గములో ఆధ్యాత్మిక జీవనంలో సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నియమాలు పాటించాలి, సదాచారం పాటించాలి, ధర్మం పాటించాలి, న్యాయం పాటించాలి, సత్యం పాటించాలి, నీతి నిజాయితీలు పాటించాలి. శాస్త్రం ఎలా చెప్పిందో ఆ దారిలోనే నడవాలి. పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉండాలి. ఆచార్యులు, పరమభాగవతత్వములు, పెద్దలు, మహాత్ములు, మహాపురుషులు చెప్పిన దారిలో నడవాలి. ఇవన్నీ కలిపితే దీన్ని సాధన అంటారు. వీటిపైన అభిరుచి ఏర్పడిన వారికి నిదానంగా భౌతిక విషయాల పట్ల శ్రద్ధ తగ్గుతుంది. అక్కర్లేని విషయాలు మనకెందుకులే అని మనస్సే విరక్తి చెందుతుంది. వైరాగ్యం అంటే అది. ఈ మధ్య కాలంలో వైరాగ్యము లేదా విరక్తి అనే పదానికి అర్థాన్ని మార్చేస్తారు. అంతా కూడా సినిమాల ప్రభావం. హీరో వరుసగా ఇద్దరునో ముగ్గురునో హీరోయిన్లను ప్రేమం చేస్తాడు, మోసపోతాడు. వీడి కాలం ముందు ఆ హీరోయిన్లకు పెళ్లి లేకపోయి అత్తారాలకు వెళ్ళిపోతారు. వీడికి మాత్రం తాడు బొంగరం లేకుండా మిగిలిపోతాడు. ఇహ ఆ తర్వాత సీసాలకు సీసాలు తాగడం మొదలు పెడతాడు. గడ్డం పెంచుకుని పిచ్చి పాటలు పాడుకోవడం మొదలు పెడతాడు. దానికి విరక్తి వైరాగ్యము అని పేరట. సినిమా వాళ్ళు జనబాహుల్యంలోకి ఈ పేర్లను వ్యాపింపజేశారు. అసలైన వైరాగ్యానికి అర్థం ఎవరికీ తెలియడం లేదు. మనకి కలిగే వైరాగ్యాలు మొత్తం ఈ సినిమా వైరాగ్యాలే. వ్యాపారంలో మోసపోయి, ప్రేమలో మోసపోయి, వైవాహిక జీవితంలో మోసపోయి, మోసపోయిన వాళ్ళందరూ ఒసేసారి పట్టుకొని తాగుతూ సిగరెట్లు గాచుకుంటూ గడ్డాలు పెంచుకుంటే విరక్తి చెందాడు, వైరాగ్యం కలిగింది అని మాట్లాడుతున్నారు.
దానికి వైరాగ్యం అని పేరు పెట్టకూడదండి. అదొక చేతగాని తరం అంతే. బతకడం అంటే ఏమిటి తెలియని వాడు, బతకడం చేతగాని వాడు, బలహీనమైన మనస్సున్నవాడు అలాంటి పనులు చేస్తే దానికి పవిత్రమైన వైరాగ్యం విరక్తి అనే పేర్లు నిలబెడతారు. అభ్యాసం ద్వారా అంటే సాధన ద్వారా తెలుసుకోవాలి. ఏదైనా సరే చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాము, దీని వల్ల నాకు ప్రయోజనం ఏమిటి, గంట సేపు ఎవరితోటైనా సెల్ ఫోన్ లో బాతో గాని కొట్టిన తర్వాత అయినా ఆలోచించుకోవాలి, అసలు ఎందుకు ఇంత సేపు మాట్లాడాను, అందులో అవసరమైన విషయాలు ఏమున్నాయి. ఇంతకు ముందు నిమిషానికి రూపాయి 2 రూపాయలు బ్యాలెన్స్ కట్ అయ్యేది, ఆ రోజులే ఇన్ని మాటలు మాట్లాడామా, ఇప్పుడు ఎందుకు ఫ్రీగా వస్తుందనా. సరే ఫ్రీగా వస్తుంది, మన సమయం ఎంత వృధా అయిపోయింది. ప్రతి విషయము మనం తార్కికంగా చేసిన పని విచారణ చేసుకుంటే తప్పప్పులు తెలిసి వస్తే ఆ తప్పప్పులు సవరించుకొని తప్పును వదిలేసి ఒప్పు లేదా మంచిని పట్టుకొని ఆ మార్గంలో వెళ్ళిపోవడం ఒక పద్ధతి. నిదానంగా మనసుకు మనే బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి, ఇది తప్పు కదా ఎందుకు చేస్తున్నాము, ఇది అక్కర్లేని పని కదా ఎందుకు చేస్తున్నాము, ఈ వృధా కాలక్షేపం ఎందుకు చేస్తున్నాము, జీవితంలో ఒక్క నిమిషం పోతే వెనక్కి తిరిగి వస్తుందా, ఇలాగ ఎందుకు టైం పాస్ చేస్తున్నాము, ఇంద్రియాలను ఇంత విచ్చలవిడిగా వదిలేసి వాటికి ఏం కావాలో ఆ సుఖాలు మనం ఇవ్వాలనేసి ఎందుకు వెంపర్లాడి వాటి వెంట పరుగులు పెడుతున్నాము, వాటిని పొందడం కోసము ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాము. ప్రతీది వివేకంతో మనకు మనమే ఆలోచించుకుంటే అప్పుడు ఈ చెడు వదిలేసుకోవడానికి మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఒక దారి దొరుకుతుంది. అభ్యాసము అంటే అర్థం అది. తెలుసుకున్న తర్వాత ఇహ మనకి ఇది అక్కర్లేదు అని త్రికరణ శుద్ధిగా వదిలేయడాన్ని వైరాగ్యము అని పేరు. అలాంటి వాటన్నింటినీ వదిలేసి ఏది మనకి అక్కరికి వస్తుందో, ఏది మనకి ఇహానికి పరానికి ఉపయోగపడుతుందో, ఏది మనకి పరమ ప్రయోజనం కలిగిస్తుందో, ఏది మనల్ని ధర్మాత్ములుగా తీర్చిదిద్దుతుందో, ఏది మనల్ని భగవంతుడి దగ్గరికి చేరువ చేస్తుందో, ఆధారాన్ని పట్టుకొని ఆధారంలో పోవడానికి అక్కర్లేని మిగతా విషయాలన్నింటినీ కూడా బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా విడిచిపెట్టడం వైరాగ్యం అంటే అర్థం. ఇలాగా అభ్యాసం ద్వారా తద్వారా కలిగే వైరాగ్యము ద్వారా మనస్సును అదుపు చేయవచ్చు. మనస్సును అదుపు చేసే పద్ధతి ఇది. కృష్ణ పరమాత్మ, జగదాచార్యుడు లేదా జగద్గురువు, పరమాత్ముడు, పరబ్రహ్మము స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నారు. ఇప్పుడు మైండ్ కంట్రోల్ చేస్తామని రకరకాల సంస్థలు పెట్టి ఆ సంస్థల్లో ఒకడేమో మన మీద లైట్ వేసి కూర్చోబెడతాడు, ఒకటి తీసుకెళ్లి పిరమిడ్ కింద కూర్చోబెడతాడు, ఇంకొకడు ఇంకేదో చెప్తాడు. ఎవరికి బాల్యము తార్కికంగా విచారణ చేసుకోవాలి, వివేకంతో ఆలోచించుకోవాలి, ఎవడి మంచి చెడులు వాడు తెలుసుకోవాలి, శాస్త్రాన్ని ప్రమాణికంగా తీసుకొని శాస్త్రీయంగా సాధన చేయాలి, అలాగే వైరాగ్యం పొందాలి. కార్పొరేట్ సంస్థలలో అభ్యాసము వైరాగ్యము ఏమి సిద్ధించవండి, ఇవి గుర్తుంచుకోవాలి. భగవద్గీత మనకి ప్రమాణం, నిన్న మొన్న పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన సంస్థలు మనకి ఎప్పటికీ ప్రమాణం కాదు. కాబట్టి చక్కగా ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయాలి, ఎవరిని వాళ్ళే సంస్కరించుకోవాలి, ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.